నేను నేను ఈ ఈ పరిస్థితులు జాగ్రత్త ఉంటే మీరేమో ఇలా అరవండి, పవర్ స్టార్ సీఎం సీఎం అనండి. ఆ జగన్మోహన్ గారు అందరినీ కూర్చోబెట్టి మొత్తం 2000 రూపాయలు ఇచ్చి కొనేస్తున్నాను నేను అందరూ. మీరు మటుకు పవర్ స్టార్ సీఎం 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 అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు 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 ఇచ్చి వస్తున్నారు. చంద్రబాబు గారేమో అఫీషియల్ గా పథకాల ద్వారా ఆయన అందరికి 10000 అమ్మ 10000 10000 ఆయన హెరిటేజ్ సొమ్ములు ఇవ్వట్లా, జేబుల సొమ్ములు ఇవ్వట్లా, లోకేష్ గారు రాత్రి ఇవ్వట్లా, మనందరం కష్టార్జితాన్ని చక్కగా పథకాల ప్రకారం ఇచ్చేస్తారు. మీరు మటుకు సీఎం సీఎం నరవండి, మీరు మారరు. మీరు ఎప్పుడు సీఎం నరుస్తారంటే నన్ను అవ్వలేవండి. మీరు ఓట్లేయండి, దానికోసం ఓట్లేయండి, ఓట్లేయండి. డబ్బులు పంచే వాళ్ళకి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు తోలు తీసే ఎవడన్నా సార్ మన మీద కేసులు పెడతాను, తోలు తీసే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి. ఒక నిమిషం. అలాగే నేను ఇప్పుడు నేను ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే ఉదాహరణకి నా స్నేహితుడైన అలీ ఉంటారు, అంటే రాజమండ్రి వచ్చింది, అంటే అలీ గారు చాలా వేదన ఉంటుంది సమాజం మీద, పాపం సమాజం మీద చాలా వేదన ఆయనకి. బ్రదర్ నాకు ఏదైనా చేయాలనుందంటే సంతోషం కలిపిస్తానంటే ఆయన వచ్చి ఆయన కమల్ అనే వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఆయన సొంత తమ్ముడు మామగారు అనుకోండి, కయ్యూమ్ అని వాళ్ళ బ్రదర్ ఉంటాడు, వాళ్ళ బ్రదర్ని ఏమైనా పరిచయం చేశారు కమల్ అని. నేనేం చేశాను ఆయనకి లాస్ట్లో నాకు ఆయనకి ఏదైనా నామినేట్ ఏదైనా ఉండంటే సరే చూస్తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల అలీ గారికి మరి ఏం మనసు మారిందో తెలీదు, సడన్ ప్రామిస్ చేశాను ఎమ్మెల్యేగా అనుకున్నాను, వైసీపీ వాళ్ళు ఆయన పాపం వాడుకొని తిప్పుకొని మళ్ళీ ఏమైపోయారు తెలీదు. నేనేమో అలీ గారి పరిచయం చేసిన వాళ్ళ బామర్దికి నేను నర్సాపురం అంటే నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు, ఇది దోణం నాకు అర్థం కూడా కాదు. మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీకి ఆయన నిలబెడితే ఈయన వెళ్ళి వైసీపీకి చేస్తారు, నాకు అర్థం కాల. మీరు ఎందుకు డ్రామా నాకు అర్థం, అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు, అందుకే ఎందుకు అనవసరం, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, అంతేనా స్నేహం, అంతేనా ఫ్రెండ్షిప్, అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మని మీకు అర్థమైందా, మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే ఇప్పుడు చాలా మంది మా బంధువులందరూ మీ ప్రేమ వాళ్ళేం రాజకీయ నాయకులు, నేను నాయకుడిని కూడా మీలో ఒకండి అంతే. నేను అంటే ఎందుకు వెళ్ళి భయాలంటే నేను అంటే పవన్ కళ్యాణ్ గెలవడు, నమస్కారం, పవన్ కళ్యాణ్ గెలవడు అని ఒకటి గెలుపు ఎలా తెలుస్తుంది, వాడు గెలిచాడు మీ వాడు గెలుస్తాడని తెలియదు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజున అతను ఒక పార్టీ పెట్టి నీ లక్షల మందిని ప్రభావితం చేసి ఒక అయిన దేశ ప్రధానికి కాబోతున్న దేశ ప్రధానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అవుతాడని ఊహించారు కదా, ఒక ప్రయాణం అది.